ఓం శ్రీ మహాగణాధిపతి నమో నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం సర్వస్వరూపే సర్వే శ్రే సర్వశక్తి సమన్వితే భయభ్య్రాహిర్గేదే నస్తు శ్రీ వేదవీత జ్యోతిషపీఠం మరియు కథలు ప్రేక్షకులకు నమస్కారం ఇక మీనరాశి మీనరాశి వారికి పూర్వాభాద్రాయ నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్రాయ నక్షత్రం నాలుగు పాదాలు రేవతి నక్షత్రం నాలుగు పాదాలు మీనరాశిలో ఉన్నాయి వీరికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం నాలుగు రాజపూజ్యం రెండు అవమానం నాలుగు ఈ సంవత్సరం అంతా కూడా గురుబలం అంటే గురుడు పన్నెండవ రాశిలో ఉండటం అలాగే శని లాభ రాశిలో ఉండటం అలాగే రాహుకేతువులు శని సంచారం వల్ల ఎక్కువగా ఇబ్బందులు కలగటం లాంటివి జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా గురుడు వలన కూడా ఎక్కువగా ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి వీరు ఈ సంవత్సరం అంతా కూడా బృహస్పతి వలన ధనవ్యయం ఎక్కువగా చేస్తూ ఉంటారు అది కూడా పుణ్యక్షేత్రాలు తిరగవలసినటువంటి అవసరాన్ని పుణ్యక్షేత్రాల్లో చేసేటువంటి ఖర్చుని అధికంగా చేస్తూ ఉంటారు అలాగే ఎక్కువగా అప్పులు ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు వారి మాట వారే వినరు సాధారణంగా చెప్పాలి అంటే మీనరాశి వారికి ఎక్కడైనా సరే ప్రతక్ అవకాశం ఉంటుందంటే సాధారణంగా చెప్పాలంటే నిరుద్యోగ సమస్యలో ఉండే వాళ్ళల్లో మీనరాశి వాళ్ళే తక్కువగా ఉన్నారు ఎక్కడైనా ఏ ఉపాధి దొరికినా సరే వారు దాన్ని ఉపయోగించుకునే బ్రతికేయగలరు కానీ నిరుద్యోగ సమస్యలో ఉన్నవారికి ఈ సంవత్సరం కాస్త ఉద్యోగం దొరకడం కష్టం అదేవిధంగా ఈ సంవత్సరం అంతా కూడా శని లాభరాశి సంచారం చేయటం వలన అభివృద్ధి కలుగుతుంది కానీ రాహుకేతువుల వల్ల అనేకమైనటువంటి కుటుంబ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఇంట్లో పులి బయట పిల్లిలా ఉండకూడదు ఇంట్లో బయట కూడా ఒకేలా ప్రవర్తన చేస్తూ ఉండాలి మీనరాశి వాళ్ళు ధనలాభం అభివృద్ధి కలిగినప్పటికీ కూడా రాహుకేతువులం వల్ల కలిగేటువంటి నష్టాన్ని పూడ్చుకోవటానికి ఎక్కువగా శ్రమపడుతూ ఉండాలి పరిశీలించగా వీరికి రాహుకేతువులు శని వల్ల కార్యానుకూలత లభిస్తుంది కానీ ఎక్కువగా శ్రమ ఎక్కువగా కనబడుతూ ఉన్నది కాబట్టి వ్యయాన్ని ధనాదాయాన్ని రెండింటిని సమానంగా చూడకుండా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టకుండా పుణ్యక్షేత్రాలు తిరిగినప్పటికీ కూడా ధనవ్యయాన్ని తగ్గించుకుని అనారోగ్య సమస్యల నుంచి బయటపడేటువంటి మార్గాల్ని ఎక్కువగా అవలంబించడం మంచిది వీరు అధికారుల ప్రశంసలు పొందుతారు వ్యవసాయదారులకు రెండు పంటలు బాగా పండుతాయి వ్యాపారస్తులకు సంవత్సరం అంతా కూడా లాభం కలుగుతుంది న్యాయవాదులు వైద్యులు వారి వారి ప్రతిభను చూపించగలుగుతూ ఉంటారు అలాగే పౌల్ట్రీ పరిశ్రమ మత్స్య పరిశ్రమ చలనచిత్ర పరిశ్రమ వాళ్ళందరికీ కూడా వృత్తి వ్యాపారాల్లో మంచి లాభం కలుగుతూ ఉన్నది ధనార్జన చేయటంలోనూ ఖర్చు చేయటంలోనూ కూడా సమానమైనటువంటి ప్రతిభ కనపరుస్తూ ఉన్నారు గాయకులు కళాకారులు నటీ నటులు వీరంతా కూడా సన్మానాన్ని కూడా పొందుతారు అయినప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అవమాన పాలు అవ్వటానికి సిద్ధంగా ఉండకూడదు అంటే చిన్న చిన్న పనులు చేసినప్పటికీ కూడా మంచి ప్రయోజనం కోసం మాత్రమే చెయ్యాలి అందువల్ల ఎటువంటి పరిశ్రమలో ఉన్నప్పటికీ కూడా వారు చేసేటువంటి పరిశ్రమని గుర్తించి ఆ పరిశ్రమకి మంచి పేరు వచ్చేటువంటి పరిశ్రమని పడి వారందరికీ కూడా మేలు చేసే అవకాశాన్ని చూడండి అదేవిధంగా ధనవ్యయం ఎక్కువగా అవ్వకుండా అప్పులు పాలవ్వకుండా ఎవరితోనూ అవమానాలు పాలవ్వకుండా అనారోగ్య సమస్యలు రాకుండా ఖర్చులు ఎక్కువగా కాకుండా ఉండటం కోసం ఈ సంవత్సరం ఎక్కువగా శివస్తోత్రములు ప్రతినిత్యము చేస్తూ శివుడికి ప్రధానంగా సోమవారం నాడు లేదా శనివారం నాడు క్షీరాన్నాభిషేకం క్షీరాన్నంతో నైవేద్యము లేదా క్షీరాన్నంతో అభిషేకము చేయటం మేలు చేస్తుంది ఈ మీనరాశి వారు గురువారం నాడు నియమంగా ఒక పూట భోజనం చేయటం మేలు చేస్తుంది ఈ విధంగా పన్నెండు రాసుల వారికి కూడా వారి వారి ఫలితాలు ఉన్నాయి వాటిని సంబంధించినటువంటి శాంతి ప్రక్రియలు ఉన్నాయి వాటిని అవలంబించి వాటిని ప్రధానంగా ఏ విధమైనటువంటి శాంతి ప్రక్రియ చెప్పామో ఆ విధమైనటువంటి శాంతి ప్రక్రియలు చేస్తూ వాటికి సంబంధించినటువంటి ఫలితాల్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే అంటే మనసులోకి తీసుకోకూడదు కేవలం దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి శాంతి ప్రక్రియలు అవలంబించాలో అది మాత్రం ఖచ్చితంగా అవలంబించి మేలు పొందుతారని ఆశిస్తూ ఉన్నాము